हाय अंडी, वेलकम बैक टू माय यूट्यूब चैनल कीर्ति मॉडल व्लॉग्स। हाय अंडी, अंदर ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కంపల్సరీ కామెంట్ లో చెప్పండి। ఈ వీడియో ఏంటంటే పిల్లలకి ఇద్దరికి ఫ్రాక్స్ తీసుకుందామని సికింద్రాబాద్ జనరల్ బజార్ వెళ్ళామండి। फ्राक्स अंटे पार्टी वेर टाइप फ्राक्स अन्नमाट, डेली यूज कादु। चिन्नपाप के अंटे 21st अप्पुडु वच्चिन फ्राक्स ड्रेसेस इप्पटिवरकु अय्यायि, तनकि इंतवरकु तीसुकोलेदु ड्रेस लो। इप्पुडु मुंदु मुंदु फेस्टिवल्स माकु कोंचेम अकेशन्स उन्नायनि फ्राक्स तीसुकुन्नाम पार्टी वेर लो अनि वेल्लाम अन्नमाट। इक्कड एंटंटे मनकि चीपुगा दोरुकुते क्वालिटी कूडा कोंचेम बेस्ट అనొచ్చు, కొంచెం బెస్ట్గానే ఉంటది, క్వాలిటీ కూడా దొరుకుతాయి, అందుకని వెళ్ళాము। పిల్లలకు అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం ఇప్పుడు అవసరం లే అవసరం ఉండదండి, ఎందుకంటే వాళ్ళు ఆడతారు, దుమ్దుమ్ చేస్తారు। ఆ గుండె అయితే ఫ్రాక్ మీద కూరలు బోలన్ని వాడేసుకుంటది, అట్లా ఎన్ని డ్రెస్లకు ఎన్ని మరకలు చేసిందో అండి ఫ్రాక్స్కి। అందుకని నాకు ఏంటంటే పిల్లలకి అంత డైలీ వేర్ అంటే ఓకే, కానీ పార్టీ వేర్కి అంత కాస్ట్ పెట్టడం నచ్చదండి। ఇది జనరల్ బజార్ అన్నమాట, చూడండి టాప్స్ అన్నీ బాగున్నాయండి। నేను కూడా టాప్స్ తీసుకున్నాం అనుకున్నా, కానీ తీసుకోలేదు। ఇదిగోండి షాప్కి వెళ్ళాం। ఇదేంటంటే జనరల్ బజార్ స్టార్టింగ్లోనే ఫస్ట్ రైట్ సైడ్లోనే ఫస్ట్ షాపే అన్నమాట। మా ఆయనకి ఏంటంటే చూడంగానే పైకి ఫ్రాకులు పెరుతారు కదండి అక్కడ షోపీస్లో, అట్లా అవి నచ్చినాయి అన్నమాట। నచ్చంగానే ఆ షాప్కి వెళ్ళింది। మా గుండె చూడండి, ఆ మానిక్యూర్ని పాపనే అనుకోండి, దాంతో ఆడుకుంటుంది గుండె అప్పుడప్పుడు ఇట్లాంటి పన్నీగా చాలా బాగా చేస్తుందండి, అసలు ఫుల్ నవ్వుస్తుంది। నేను షాప్లో అవి చూసుకుంటూనే ఉన్నా, ఆమెనేమో ఆ మానిక్యూర్తో ఆడుకుంటుంది। వాళ్ళ డాడీ బొమ్మ బిడ్డ కాదు, అక్క కాదు అని చెప్తుండే, అయినా కూడా వింటలేదన్నమాట। ఫ్రాక్స్ అండి, ఫ్రాక్స్ చూశాను, చిన్నపాపకి గుండెకి ఇద్దరికి తీసుకున్నాను। ఫ్రాక్స్ బాగానే అనిపించినాయండి, బాగానే ఉన్నాయి మోడల్స్. గుండు టైం కానీ ఇప్పుడు కొంచెం మోడల్స్ కొంచెం ఎక్కువనే పెరిగినాయి। గుండు కూడా ఇక్కడనే తీసుకునేదాన్నండి ఫ్రాక్స్, ఇప్పుడు కూడా అక్కడనే తీసుకున్నాను, మనకి మంచి ప్రైస్కి వస్తుంది, భయ్య బాగిస్తాడు అన్నమాట। గుండున మాక్సిమం బయటికి తీసుకోలేదని అవాయిడ్ చేస్తున్నామండి, కానీ ఇనట్లేదు చాలా ఏడుస్తుంది। చిన్నప్పుడైతే అక్క వాళ్ళ దగ్గర ఉండేది, సిద్దు సిద్దుతో ఆడుకునేది, కానీ ఇప్పుడు అట్లా అస్సలు ఊరుకోవట్లేదండి, బాగా ఏడుస్తుంది, అందుకని తీసుకెళ్ళాల్సి వస్తుంది। హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి। ఈ వీడియో ఏంటంటే అసలు ఎప్పుడూ రావాల్సిన వీడియో, కానీ చాలా లేట్ అవుతున్నాయి వీడియోలు, చాలా డిలే అయిపోతున్నాయి, అప్లోడ్ కూడా చాలా లేట్గా చేస్తున్న వీడియోస్, ఎందుకంటే పిల్లలకి హెల్త్ బాగాలేదండి, కొంచెం ఎక్కువ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ దగ్గర ఉండే వరకు చాలా వాళ్ళు టైర్డ్ అయిపోతున్నా, నేను టైర్డ్ అయిపోతున్నా। గుండుకు మాత్రం పాపం 4-5 డేస్ నుంచి మోషన్స్ వాంటింగ్స్ అన్నమాట, టానిక్స్ తీసుకొచ్చిన, హాస్పిటల్ తీసుకెళ్ళినాం, అన్నీ చేస్తూనే ఉన్నాం, కొంచెం కొంచెం ఇప్పుడే రికవర్ అవుతుంది తను, అందుకోసమని కొంచెం వీడియోస్ లేట్ వస్తున్నాయండి, ఓకేనా? మళ్ళీ చిన్నపిల్లలు ఇద్దరు కదండి, ఇద్దరే వరకు చాలా అంటే చాలా టైర్డ్ అవుతున్నాయి ఇద్దరికి వేయలేక, మళ్ళీ ఇద్దరంటే ఒక పాప మంచిగా ఉంటే ఇంకొక పాపకి ఏదన్నా అవడం, అట్లా కొంచెం రెస్ట్ దొరకట్లేదన్నమాట నాకు, రెస్ట్ దొరకక చాలా టైర్డ్ అయిపోతున్నా, ఇంట్లో పని వాళ్ళతో చాలా టైర్డ్ అయిపోతున్నా। కొంచెం చిన్నపాప కూడా కొంచెం డల్గానే ఉంటుందండి, అందుకని ఇక వాళ్ళ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామని వీడియోస్ తీయట్లేదన్నమాట। వీడియోస్ తీయడం కూడా మ్యాక్సిమం నాకు కుదరదు, అంటే నేను ఇప్పుడు ఇది ప్లాన్ చేసుకుంటా ఈ వీడియో తీస్తా అని, అప్పుడే ఏదైనా సడన్గా పిల్లలు కూడా అంతా మూడ్ డిస్టర్బ్ అయిపోయి ఆ వీడియో తీయట్లేదు అన్నమాట, అట్లనే ఆగిపోతుంది। దానికోసం అట్లనే చాలా వీడియోస్ అన్నీ ఆగిపోయినాయండి, తీయలేదు। ఇప్పుడు కూడా పిల్లలు పడుకున్నారు, ఇద్దరు పడుకున్న తర్వాత ఇది నైట్ 9:00 వీడియో తీస్తున్నాను, వాళ్ళిద్దరు పడుకున్నాక సికింద్రాబాద్ వెళ్ళి మొన్న పిల్లలకు డ్రెస్ ఫ్రాక్స్ తీసుకొచ్చాను కదా, ముందు ఫెస్టివల్స్ ఉన్నాయి అండ్ మాకు కొంచెం అకేషన్స్ ఉన్నాయి, వాటి కోసమని పిల్లలకు తీసుకుందామని సికింద్రాబాద్ వెళ్ళి ఫ్రాక్స్ తీసుకొచ్చాను। సికింద్రాబాద్కే వెళ్ళి ఎందుకు తీసుకొస్తాను ఫ్రాక్స్ అంటే అక్కడ చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయండి, ఏజ్లో పిల్లలు తొందరగా పెరుగుతారు కదండి, అది 1-2 టైమ్స్ అట్లా వేసే వరకు వాళ్ళకి సైజ్ అసలు రానే రాదు, అట్లాంటప్పుడు మనం అంత కాస్ట్లీ పెట్టి కొనడం, ఇప్పటికే
గుండు ఫ్రాక్స్ ఉన్నాయి ఆల్రెడీ, కానీ చిన్న పాపకి ఇప్పుడే ఎందుకు పాపం పాత వేయడం, ఇప్పుడిప్పుడే స్టార్టింగే కదా ఫేజ్. కొంచెం పండుగకి కొత్త ఫ్రాక్స్ తీసుకొద్దామని తీసుకొచ్చాం అన్నమాట. గుండి ఫుల్గా ఉన్నాయి ఫ్రాక్స్ అట్లనే తెచ్చినాయి. ఏంటంటే ఇంకొకటి, అక్కడ మా అదే చెప్పాను కదా చీప్ అండ్ బెస్ట్ వస్తాయి మనకు, మన ప్రైస్లో వెళ్ళి మనకు నచ్చినట్టు మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి. క్వాలిటీ కూడా అంత బాగుండదు అసలు. ఒకటేసారికి మొత్తం ఖరాబ్ అయిపోతాయి అన్నట్టు ఏమి ఉండవు. గుండుకు నేను తెచ్చాను కదా 3-4 ఫ్రాక్స్ తెచ్చాను, అవి ఇంతవరకు కూడా బాగానే ఉన్నాయి, ఏం కాలేదు వాటికి, అంత బాగున్నాయి అన్నమాట. అందుకే నాకు ఓకే అనిపించే వెళ్ళి తీసుకొచ్చానండి. ఫస్ట్ ఫ్రాక్స్ చూద్దాం. ఫస్ట్ ఫ్రాక్ కరెక్ట్ కనిపించట్లేదండి కెమెరాకి. ఇదిగోండి బేబీ పింక్ ఫ్రాక్ అన్నమాట. బేబీ పింక్ చాలా బాగున్నాయండి. ఇదిగోండి చిన్న చిన్న ఫ్రాక్స్ చాలా బాగుంటాయండి. ఇది కూడా నింతుందో ఫ్రాక్, చిన్నపాప ఫ్రాక్ అన్నమాట. ఇది స్టిచ్చింగ్ ఇక్కడ పల్స్ వచ్చినాయి కదా నెక్కి, ఇది అంటే గమ్తో స్టిచ్ చేసింది కదండి, లోపల నుంచి ఫిక్స్ వచ్చింది. ఇది ఏం కాదు పోదని చెప్పిండు అట్లనే. ఇది లోపల లైనింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. లైనింగ్ చూడండి ఎంత సాఫ్ట్ లైనింగ్ ఇచ్చారు. పిల్లలకు అసలు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదండి, వాళ్ళకు కూర్చుకోవడం కానీ అంటే రాసుకొని మంటలాగా రావడం అట్లాంటివి ఏమి ఉండదండి. చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. ఇది ఫస్ట్ ఫ్రాక్ చిన్నపాపది, ఇది వాళ్ళ డాడీ సెలెక్షన్ అన్నమాట. గుండుకు కూడా ఎప్పుడు బేబీ పింక్ ఫ్రాక్సే తెచ్చేదండి, అస్సలు కలర్ చేంజ్ లేదు. అమ్మ దాంట్లో వేరే డిఫరెంట్ కలరే కనిపించదు, ఏ ఫ్రాక్ అయినా బేబీ పింకే ఉంటాయి. నెక్స్ట్ ఫ్రాక్ నుంచి చాలా సర్ప్రైజ్లు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ ఫ్రాక్ అండి. మీకు కనిపిస్తలేదు క్లారిటీగా కలర్ కానీ, టమాటో రెడ్ ఫ్రాక్ ఇక్కడ థ్రెడ్ డిజైన్ అన్నమాట. ఇదంతా థ్రెడ్ వర్క్ పోదండి, బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది, అంత ఊడిపోయేలాగా ఏం లేదు, బాగుంది. ఇది సపరేట్గా వాళ్ళకు ఒక అకేషన్ ఉందన్నమాట, దానికోసమే వాళ్ళ ఇద్దరికి వేయాలని కలర్ని చూజ్ చేసుకొని ఇట్లా కావాలని తీసుకున్నాను అన్నమాట నేను దీన్ని. చూడండి ఇది చిన్నపాప సెకండ్ ఫ్రాక్, సేమ్ డిజైన్లో సేమ్ కలర్లో గుండు కూడా తీసుకున్నానండి ఫ్రాక్. చెప్పాను కదా ఇద్దరికి ఒకేషన్లో సేమ్ ఉండాలని తీసుకున్న కావాలని అని ఉందండి. మీకు ముందు నా వీడియోస్లో వస్తుంది అదేంటిదో, మీరు కూడా చూడండి. ఇద్దరికి కావాలని తీసుకున్నానండి, అంటే నాకు ఇద్దరు ఇట్లా పిల్లలు ఉంటే వాళ్ళు ఇద్దరికి సేమ్ రెడీ చేయడం, సేమ్ డ్రెస్సెస్ వేసి రెడీ చేయడం అంటే చాలా ఇష్టం అండి నాకు. ఫస్ట్ ఏంటంటే సిరిగా అనుకున్నా గుండుకు వేయాలని చాలా ట్రై చేసినా కానీ కుదరలేదండి, అంటే మనీ ప్రాబ్లం ఉండేది. నేను ఎక్కువ ఫ్రాక్స్ కొనేదాన్ని కాదు, గుండుకు ఎక్కువ అక్కనే తీసుకొచ్చేది. సిద్ధు సిరికి షాపింగ్కి వెళ్ళినప్పుడు గుండు కూడా తీసుకొని వచ్చేది, నాకు ఎప్పుడు కొనాల్సిన అవసరం రాలేదు గుండుకు ఫ్రాక్స్ నేను కొనకపోయేది. ఇప్పుడు మాత్రం చిన్న పాపకి తీసుకుంటానన్నమాట. నేను తీసుకోకుండా 10 రోజులని ఉంటానండి, 10 రోజులు అక్కనే తీసుకొస్తుంటుంది, నేను కూడా తీసుకోవాలి కదా. మళ్ళీ ముందు పండుగలు ఉన్నాయి, నాకు సపరేట్గా నాకు సంబంధించిన ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నాయి, వాటి కోసమైనా తీసుకోవాలి కదా. అందుకే ఇది థర్డ్ ఫ్రాక్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్, బాగుందండి. ఇది నాకు కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ నచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఫ్రాక్ని బాగా అనిపించింది అండి, డిఫరెంట్ కలర్స్, ఎందుకంటే పిల్లలకు ఎక్కువ మనం పింక్ అని ఎక్కువ పిల్లలకు ఆడపిల్లలకు అట్లనే తీసుకుంటూ ఉంటాం. గుండుకు కూడా నేను మ్యాక్సిమం మొత్తం పింక్ కలర్సే తీసుకున్నాను, కొంచెం డిఫరెన్స్గా ట్రై చేద్దాం చిన్నపాప కానీ ఇట్లా తీసుకున్నాను. చూడండి బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సర్ప్రైజ్ అండి, గుండుకు సేమ్ తీసుకున్నాను, గుండుకు కూడా ఫ్రాక్ సేమ్. ఇలా ఫస్ట్ ఏంటంటే నేను కలర్ చూడడంతో ఫస్టే అడిగిన అన్నమాట, సైజెస్ ఉన్నాయా అన్నా అని అడిగాను వాళ్ళు. ఫస్ట్ నేను ఇంకా ముందు తీసుకున్న ఫ్రాక్స్లో అవన్నిట్లో కూడా అడిగిన సైజెస్ ఉన్నాయా అన్నా అని అడిగితే దేంట్లో లేవన్నారు కానీ దీంట్లో సైజెస్ ఉన్నాయని చెప్పారు. ఉన్నాయని చెప్పడంతోనే నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా అన్నమాట, ఎందుకంటే
ఫ్రాక్ అనేది ఇది మూడు సేమ్ తెచ్చుకున్నాం మా ముగ్గురికి అనుకున్నారు, కాదండి సిరిగానికి. సిరిగానికి వాళ్ళ వాళ్ళ ముగ్గురిని ఏదైనా ఫెస్టివల్కి అయినా అకేషన్కి అయినా వాళ్ళ ముగ్గురిని సేమ్ రెడీ చేసి సేమ్ ఫ్రాక్స్ వేసి ఫొటోస్ తీయాలనేది నా ఆశ అన్నమాట. అది అది ఇప్పుడైనా ఫుల్ఫిల్ చేసుకుంటా, చూద్దాం. ముందు ముందు మీకు వీడియోస్ అయితే పెడతాం కదా కంపల్సరీ, దాంట్లో దేంట్లో వస్తుంది అన్నది ఐడియా లేదు, కానీ ముగ్గురికి సేమ్ ఫ్రాక్స్ వేసి అయితే తీస్తా. ఇంకేనా అంటే నేను ఇవి 6 ఫ్రాక్స్ అయితే తెచ్చాను. వీళ్ళ ముగ్గురికి సేమ్ స్కై బ్లూ కలర్ది, వీళ్ళిద్దరికి సేమ్ టమాటో రెడ్ కలర్ది, చిన్నవానికి ఒకటి ప్లెయిన్ బేబీ పింక్ కలర్ది తీసుకున్నాం. అసలు నేను ఏంటంటే ఒక 3 ఫ్రాకులు తీసుకుందామని వెళ్ళిన, పాపకు చిన్న పాపకు ఒక 2, గుండుకు ఒకటి తీసుకుందామని వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్ ఏమైంది ఏమండి, ఒకటే సెట్లో టర్న్ అయింది. అక్కడ చూసింది అలా నచ్చి తీసుకొని వచ్చిన, అట్లా అయిపోయింది తీసుకున్నా. చెప్పాను కదండి అక్కడ నేను వెళ్ళేది ఓన్లీ చీప్ అండ్ బెస్ట్ కోసమే. నాలా చాలామంది ఉంటారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియోస్ నేను ఎందుకు అప్లోడ్ చేస్తాను, ఇంత చిన్న చిన్న వీడియోస్ కూడా ఎందుకు అప్లోడ్ చేస్తాను అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది నాలా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు సికింద్రాబాద్లో నాకు ఇట్లా చీప్గా దొరుకుతాయి మంచి అంటే మోడల్స్ డిఫరెంట్గా మంచిగానే దొరుకుతాయి అని నాకు కూడా వీడియోస్లో చూస్తేనే తెలుసండి. అందుకనే ఇట్లా పెడితే తెలియని వాళ్ళు వీడియోస్ చూస్తారు కదా అన్నట్టే నేను పెడతానన్నమాట. అండ్ ఇంకొకటి ఎలా ఉన్నాయి ఫ్రాక్స్ అనేది కంపల్సరీ కామెంట్ చేయండి నాకు. ఇంకొకటి ఏంటంటే దీని కాస్ట్ చెప్పలే కదా, కాస్ట్ 300 నుంచి 500 ఈ మధ్యలో ఉంటుంది కాస్ట్. అంటే 300 ఉండొచ్చు, 500 కూడా ఉండొచ్చు, ఎంత ఉంటుంది అనేది మీరే కామెంట్ చేయండి నాకు. కామెంట్ చేస్తే నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తానండి, ఓకేనా? తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఎందుకంటే మీరు నన్ను ఎంకరేజ్ చేశారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట, ఓకేనా? మీ సపోర్ట్ నాకు కావాలండి, చెప్పాను కదా చిన్నపిల్లలతో చాలా కష్టపడుతూ ఇస్తున్నానండి వీడియోస్. అంటే ఆ కష్టాన్ని మీరు అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. మీ సపోర్ట్ నాకు కావాలి, కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్ అందరికీ.